హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్. ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి, కంకణాల వెరిఫైడ్ ఎడ్యుకేటర్ అట్ అన్అకాడమీ. ఫ్రెండ్స్, ఎవరికైతే జీకే జిఎస్ గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుందో వాళ్ళకి నా వీడియో చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. ఫ్రెండ్స్, నేను ఇప్పటికే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఆల్మోస్ట్ 150 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇవి మీకు యూట్యూబ్లో లభించవు ఫ్రెండ్స్. మీరు చూడాలనుకుంటే ప్రతి ఒక్కరూ మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లో నేను ఆల్రెడీ వీడియోస్ లింక్స్ పెట్టాను. ఆ లింక్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే నా వీడియో చూసుకోవచ్చు. లేకపోతే అన్అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని సందీప్ కంకణాల అని టైప్ చేస్తే నా ఆల్రెడీ నేను అప్లోడ్ చేసిన 150 జీకే ట్రిక్స్ మీకు వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ జీకే టాపిక్స్. ఇండియన్ జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామీ, పాలిటీ, జనరల్ సైన్స్ ఇలా అన్ని టాపిక్స్కి సంబంధించి 150 జీకే ట్రిక్స్ ఆల్రెడీ నా ప్రీవియస్ పేపర్స్ అన్ని కాంపిటేటివ్, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, రైల్వే ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి అతి ముఖ్యమైన జీకే టాపిక్స్ పైన జీకే ట్రిక్స్ చేశాను. 100% వచ్చే టాపిక్స్ ఇవి. సో మీరు తప్పకుండా ఈ 150 వీడియోస్ చూడండి. మీకు ఇవి యూట్యూబ్లో దొరకవు. సో అన్అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం చూడబోయే ట్రిక్స్ ఏంటంటే, ట్రిక్స్ టు రిమెంబర్ అమెండ్మెంట్స్. అమెండ్మెంట్స్ని తెలుగులో ఏమంటారంటే సవర్ణలు అంటారు. ఇది పార్ట్ టూ. ఆల్రెడీ నేను పార్ట్ వన్ అప్లోడ్ చేశాను. ఎవరైతే పార్ట్ వన్ చూడలేదో వారు ప్రతి ఒక్కరు పార్ట్ వన్ చూడండి. ఇది పార్ట్ టూ. ఇవాళ మనం చూడబోయేది పార్ట్ టూ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎలాంటి పోటీ పరీక్షలోనైనా దీని నుండి 2 ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇవి గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. కానీ నేను సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను, చూడండి. ఫస్ట్ వన్ ఏంటంటే అమెండ్మెంట్ 24, 24వ సవర్ణ, 24వ రాజ్యాంగ సవర్ణ. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫ్రెండ్స్, మీ అందరికీ ఒకటి నేను ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మీరు ఆర్టికల్స్ కానీ అమెండ్మెంట్స్ కానీ చదివేటప్పుడు ముఖ్యమైనవి 3 ఇంపార్టెంట్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ నంబర్ని గుర్తుపెట్టుకోవాలి, ఈ నంబర్ని గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఈ కంప్లీట్ మీనింగ్ గుర్తుపెట్టుకోవాలి. మూడోది ఆ ఉన్న సెంటెన్స్లో ఇంపార్టెంట్ కీవర్డ్, చూడండి ఇక్కడ పార్లమెంట్ ఇది ఒక కీవర్డ్, సో దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు కనుక ఈ 3 గుర్తుపెట్టుకుంటే మీకు ఎగ్జామ్లో ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఎందుకంటే ప్రశ్నలు అనేవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఉంటాయి కాబట్టి మీరు ఈ 3 గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ అనేది తెలుస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ 3 పైన డిపెండ్ అయ్యి నేను ట్రిక్స్ చేస్తాను, చూడండి. ఈ 24వ సవర్ణ దేని గురించి అంటే, పార్లమెంట్ కెన్ అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే మన పార్లమెంటు ఫండమెంటల్స్ రైట్ని ఎప్పుడైనా చేంజ్ చేయొచ్చు అని అంటున్నారు. పార్లమెంటు మన ఫండమెంటల్ రైట్స్ని ఎప్పుడైనా అమెండ్ చేయొచ్చు అని ఆ అమెండ్మెంట్ 24 చెప్తుంది. సో ఇది దేనికి సంబంధించిందంటే పార్లమెంట్కి సంబంధించింది. ఇది అమెండ్మెంట్ 24 అనేది పార్లమెంట్కి సంబంధించింది. సో ఇక్కడ నంబర్ ఏంటి, 24 నంబరు, కీవర్డ్ ఏంటి, పార్లమెంటు. సో ఈ రెండింటిని ఎలా లింక్ చేస్తానో చూడండి. సో ఫస్ట్ మన టార్గెట్ 24 గుర్తుపెట్టుకోవడం. ఎలా గుర్తుపెట్టుకోవడం చూడండి. 2 4 2 4 4 అనేది ఏ విధంగా పలుకుతుంది, 4 లాగా పలుకుతుంది, ఫర్ లాగా పలుకుతుంది. కాబట్టి 4ని FOR అని గుర్తుపెట్టుకోండి. 2 హౌజెస్. మన పార్లమెంట్లో ఎన్ని హౌజెస్ ఉంటాయి, 2 హౌజెస్ ఉంటాయి. కాబట్టి 2 4 2 హౌజెస్. ఓకేనా? ఇక్కడ 4 అంటే ఇది, ఓకేనా? 2 4 2 హౌజెస్. 2 అంటే 2 హౌజెస్. 2 హౌజెస్ ఉంటే దాన్ని ఏమంటారు, పార్లమెంట్లో 2 హౌజెస్ ఉంటాయి. ఏంటి, లోక్సభ, రాజ్యసభ. సో దాంట్లో 2 హౌజెస్ ఉంటాయి కాబట్టి దాన్ని పార్లమెంట్ అంటారు. సో 24ని ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. 2 4 2 హౌజెస్. ఈ విధంగా కనుక గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఈ 24 నంబర్ గుర్తుంటుంది, ఈ పార్లమెంట్ అనే కీవర్డ్ కూడా గుర్తుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుందా నేను చెప్పేది? ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. అమెండ్మెంట్ 42. ఈ 42వ అమెండ్మెంట్ దేనికి సంబంధించిందంటే దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. ఓకేనా? మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. దీని దేనికి సంబంధించిందంటే ఫండమెంటల్ డ్యూటీస్ ప్రిస్క్రైబ్డ్ ఇండియా బికేమ్ సోషల్ సెక్యులర్ రిపబ్లిక్.
సో ఈ 42 అమెండ్మెంట్లో సోషల్ సెక్యులర్ రిపబ్లిక్ ఇండియాని సోషల్ సెక్యులర్ రిపబ్లిక్గా ప్రకటించారు, ఫండమెంటల్ రైట్స్ని కూడా ఇంప్లిమెంట్ చేశారు ఈ 42 అమెండ్మెంట్ ప్రకారం. సో ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటంటే మినీ, ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటంటే మినీ. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, 42ని గుర్తుపెట్టుకోవాలి, ఈ మినీ అనే నా కీవర్డ్ని గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఈ ట్రిక్ చెప్పబోయే ముందు మీకు ఒక చిన్న లాజిక్ క్వశ్చన్. సపోజ్ లీటర్ లీటర్ సపోజ్ కేజీ అంటే ఎంత, 1000 గ్రామ్స్. కేజీ అంటే 1000 గ్రామ్స్ కదా. సో దీన్ని ఫుల్ అంటారు, దీన్ని ఫుల్ అంటారు, ఓకేనా. మరి దీంట్లో మినీ ఏంటి, మినీ అంటే హాఫ్, మినీ అంటే హాఫ్ కదా. సో మినీ అంటే ఎంత, 500 గ్రామ్స్. మినీ అంటే 500 గ్రామ్స్. సపోజ్ లీటర్, ఫుల్ అంటే లీటర్, ఫుల్ బాటిల్ అంటే లీటర్, రైట్? ఫుల్ బాటిల్ అంటే లీటర్, హాఫ్ బాటిల్, మినీ బాటిల్ అంటే హాఫ్ లీటర్ కదా. అదే విధంగా ఈ ట్రిక్ కూడా అదే విధంగా ఉంటుంది. చూడండి ఇక్కడ 42 ఉంది, 42లో 4ని ఫుల్ అనుకుందాం, 4ని ఫుల్ అనుకుందాం. మరి దీని మినీ ఎంత, 2 కదా. దీని యొక్క మినీ 2, 4 ఫుల్ అయితే దాని యొక్క హాఫ్ ఏంటి, 2. 4 అయితే ఫుల్ అయితే దాని మినీ ఎంత, 2. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, 42ని 4 అంటే ఫుల్, 2 అంటే మినీ. సో 42 అంటే మినీ కాన్స్టిట్యూషన్ కి సంబంధించింది, ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి ట్రిక్స్ మీరు మీ జీవితంలో చూసుంటారు, నా ట్రిక్స్ అన్నీ ఇలాగే ఉంటాయి, చాలా సింపుల్గా. సో ఈ 150 వీడియోస్ తప్పకుండా చూడండి, మీకు ప్రతి పోటీ పరీక్షలో 70 నుంచి 80 మార్క్స్ ఈజీగా వస్తాయి, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ అమెండ్మెంట్ 93. అమెండ్మెంట్ 93 దేని గురించి అంటే అలౌడ్ ద గవర్నమెంట్ టు పాస్ లాస్ టు గివ్ రిజర్వేషన్ టు సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో ఈ 93 అమెండ్మెంట్ దేని గురించి అంటే రిజర్వేషన్కి సంబంధించింది. మన భారతదేశంలో ఉన్న ముఖ్యమైన 3 క్యాస్ట్లు ఏంటి, బ్యాక్వర్డ్ క్లాస్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈ ముగ్గురికి రిజర్వేషన్ కల్పించాలని చెప్పి 93 అమెండ్మెంట్ గురించి చెప్తుంది. 93 అమెండ్మెంట్ దేని గురించి చెప్తుంది, బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్తుంది. సో ఇక్కడ కీవర్డ్స్ ఏంటి, బీసీ ఎస్సీ ఎస్టీ అనేది కీవర్డ్స్, 93 అనేది నంబర్. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం, ఓకేనా. సో మీకు ఈ ట్రిక్ చూడబోయే ముందు మీకు ఒక ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఏ అనేది ఎన్నో ఆల్ఫాబెట్, ఏ అనేది ఫస్ట్ ఆల్ఫాబెట్, బి అనేది రెండో ఆల్ఫాబెట్, సి అనేది మూడో ఆల్ఫాబెట్, అదేవిధంగా 9వ ఆల్ఫాబెట్ ఏంటి, 9వ ఆల్ఫాబెట్ అనేది ఐ, 9వ ఆల్ఫాబెట్ ఐ, 3వ ఆల్ఫాబెట్ ఏంటి, సి. సో టోటల్గా మనకు వచ్చింది ఏంటి, 93 ప్లేస్లో ఐసి, ఐసి. ఐసి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, ఇండియన్ క్యాస్ట్. ఐసి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, ఇండియన్ క్యాస్ట్. సో మన ఇండియన్ క్యాస్ట్లో ముఖ్యమైన క్యాస్ట్లు ఏంటి, బీసీ ఎస్సీ ఎస్టీ, ఓకేనా. ఓసీ కూడా ఇంపార్టెంట్ క్యాస్టే, కాకపోతే రిజర్వేషన్కి సంబంధించి ముఖ్యమైన క్యాస్ట్లు ఏంటి, బీసీ ఎస్సీ ఎస్టీ, ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, 93 అంటే 9 అంటే ఐ, 3 అంటే సి. సో టోటల్గా ఐసి అంటే, ఐసి అంటే ఇండియన్ క్యాస్ట్, ఐసి అంటే ఇండియన్ క్యాస్ట్. ఇండియన్ క్యాస్ట్లు అంటే ఏంటి, ఎస్సీ ఎస్టీ బీసీ. సో 93 అమెండ్మెంట్ దేనికి సంబంధించింది, ఇండియన్ క్యాస్ట్కి సంబంధించింది, ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం, అమెండ్మెంట్ 7. అమెండ్మెంట్ 7కి దేనికి సంబంధించిందంటే రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ ఆన్ లింగ్విస్టిక్ బేసస్ అండ్ అబాలిషన్ ఆఫ్ క్లాస్ ఏ బిసిడి స్టేట్స్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్. సో దీని దేనికి సంబంధించిందంటే 4 క్లాసెస్గా, స్టేట్స్ని 4 క్లాసెస్గా డివైడ్ చేశారు, క్లాస్ ఏ బిసిడి అండ్ యూనియన్ టెరిటరీస్. వీటిని అన్నిటిని ఏ విధంగా డివైడ్ చేశారంటే మన లాంగ్వేజ్తో. చూడండి సపోజ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట్లాడుతుంది కాబట్టి దాన్ని ఒక స్టేట్గా డివైడ్ చేశారు. ఢిల్లీ ఇవన్నీ హిందీ మాట్లాడతాయి కాబట్టి వాటిని ఒక స్టేట్గా డివైడ్ చేశారు. సో ఈ స్టేట్స్ అన్నీ లాంగ్వేజ్ ప్రకారంగా డివైడ్ చేశారు, ఎన్నో సవర్ణ ప్రకారం, 7వ సవర్ణ ప్రకారం. సో ఇక్కడ కీవర్డ్ ఏంటి, లింగ్విస్టిక్ బేసెస్ అంటే లాంగ్వేజ్ బేస్ పైన డివైడ్ చేశారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది నంబర్ 7, ఈ లింగ్విస్టిక్ బేసెస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి మనకు 7 అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి, జీ 7. ఇది చాలా వినే ఉంటారు, చాలా ఫేమస్ ఆర్గనైజేషన్ జీ 7.
సో 7 ని G7 అని గుర్తుపెట్టుకోండి, 7 ని G7. సో G7 లో 7 కంట్రీస్ ఉంటాయి, G7 లో 7 కంట్రీస్ ఉంటాయి. సో ఈ 7 కంట్రీస్ అనేవి లాంగ్వేజ్ ప్రకారంగా డివైడ్ చేశారు, ఈ 7 కంట్రీస్ అనేవి లాంగ్వేజ్ ప్రకారంగా డివైడ్ చేశారు. G7 కంట్రీస్ ఆర్ డివైడెడ్ బేస్డ్ ఆన్ లింగ్విస్టిక్ బేసెస్. ఇక్కడ G7 అంటే 7th అమెండ్మెంట్, లింగ్విస్టిక్ బేసెస్ అంటే ఇది ఒక కీవర్డ్, 7th అమెండ్మెంట్ యొక్క కీవర్డ్. మీరు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, G7. నెక్స్ట్ అమెండ్మెంట్ 13, ఇది దేనికి సంబంధించిందంటే ద స్టేట్ ఆఫ్ నాగాలాండ్ ఫార్మ్డ్ విత్ స్పెషల్ ప్రొటెక్షన్ అండర్ ఆర్టికల్ 371A. ఇది దేనికి సంబంధించిందంటే 13వ సవర్ణ ప్రకారం నాగాలాండ్ అనే రాష్ట్రం ఏర్పడింది, 13వ సవర్ణ ప్రకారం నాగాలాండ్ అనే రాష్ట్రం ఏర్పడింది. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ నంబర్ 13 ఎలా గుర్తుపెట్టుకోవాలి, నాగాలాండ్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి, నాగాలాండ్లో ఫస్ట్ లెటర్ ఏంటి ఎన్, ఫస్ట్ లెటర్ ఏంటి ఎన్, ఎన్ అంటే ఏంటి 14th ఆల్ఫాబెట్, ఎన్ అనేది 14వ ఆల్ఫాబెట్. 14 అంటే ఎంత, 13 ప్లస్ 1, 14 అంటే ఎంత 13 ప్లస్ 1. సో ఈ 13వ అమెండ్మెంట్ దేనికి సంబంధించింది, ఈ 14వ ఆల్ఫాబెట్ కి సంబంధించింది. 14వ ఆల్ఫాబెట్ ఏంటి ఎన్, ఎన్ అంటే ఏంటి నాగాలాండ్. సో ఈ 13వ అమెండ్మెంట్ అనేది నాగాలాండ్ కి సంబంధించింది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ అమెండ్మెంట్ 14 కి దేనికి సంబంధించిందంటే పాండిచెర్రీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు ఇండియన్ యూనియన్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ బై ఫ్రాన్స్. ఓకేనా, ఈ పాండిచెర్రీ అనేది ఇండియన్ యూనియన్లో ఇన్వాల్వ్ అయింది, ఇండియన్ యూనియన్లో ఇన్వాల్వ్ అయింది. దేని ప్రకారంగా, 14వ అమెండ్మెంట్ ప్రకారంగా. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 14th ఆల్ఫాబెట్ ఏంటి ఫ్రెండ్స్, అందరికీ ఒకటి అడుగుతున్నాను, 14వ ఆల్ఫాబెట్ ఏంటి ఎన్, 14వ ఆల్ఫాబెట్ ఏంటి ఎన్. సో ఎన్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నాని అని గుర్తుపెట్టుకోండి. మనకు చాలా తెలిసిన ఫేమస్ యాక్టర్ నాని, మామూలుగా మన చిన్నప్పుడు కూడా నాని అని అంటారు కదా. సో ఎన్ అంటే నాని అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫ్రాన్స్ అని ఉంది కదా, ఇక్కడ ర్యాన్ అని గుర్తుపెట్టుకోండి, ర్యాన్, ర్యాన్ అంటే పరిగెత్తడం. పాండిచెర్రీని పాండ్ అని గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న నది లాంటిది. నా పాండ్ అంటే ఒక చిన్న కాలువ లేకపోతే చిన్న చెరువు లాంటిది పాండ్ అంటే. సో ఇప్పుడు ట్రిక్ ఏంటంటే నాని ర్యాన్ అండ్ ఫెల్లిన్ పాండ్. సో నాని అనేవాడు పరిగెత్తి పాండ్లో పడిపోయాడు, నాని అనేవాడు పరిగెత్తి పాండ్లో పడిపోయాడు. ఇక్కడ నాని అంటే ఎన్, ఎన్ అంటే 14వ నంబరు, ర్యాన్ అంటే ఫ్రాన్స్, పాండ్ అంటే పాండిచెర్రీ. సో 14వ అమెండ్మెంట్కి సంబంధించింది ఫ్రాన్స్ పాండిచెర్రీ. సో ఫ్రెండ్స్ ఈ ట్రిక్స్ మీకు అర్థమైతే ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. ఇంకా చాలా వీడియో చూడాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ నేను వీడియో లింక్స్ పెట్టాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.